ప్రార్థిస్తున్నాము. సహాయం చేసి మా ఆరాధన కూడా మీరు సంతోషంగా అంగీకరించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చుందండి. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని ఆరాధించడానికి, దేవుని దివ్యమైన పలుకులను వినటానికి కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు ఆశీర్వాదములు తెలియపరుస్తున్నాం. మన మధ్యన పాస్టర్ రవికుమార్ గారు బైబిల్ విషయం కూర్చుని వారు ఉన్నారు. ముందుకు వచ్చి కూర్చుంటారు. దయచేసి పాస్టర్ గారు వచ్చి కూర్చోని ముందుగా చాలా సంతోషం. నేను ఎక్కువసేపు ఏమి మాట్లాడను, నాకు ఇష్టం ఉండదు, కానీ అవసరాన్ని బట్టి ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. కొన్ని కారణాల వలన రేపు ఉదయం ఇండియాకి బయలుదేరి వెళ్తున్నాను. నేను నా భార్య, మా చిన్న పాప, మా కొరకు మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నాను. రేపు కూటం నేను లేకపోయినా చర్చ్ ఎల్డర్స్ అంతా కూడా సర్వీస్ అంతా నడిపిస్తారు. సర్వీస్ లీడింగ్ శాఖ గారు, తర్వాత అందరి గ్యాదరింగ్ అన్నీ చర్చ్ ఎల్డర్స్ అంతా కూడా చూసుకుంటారు. కాబట్టి రేపు దినమున కూడా ఇక్కడే కూటాలు జరుగుతున్నాయి. దయచేసి ఇది గమనించండి. ఈరోజు కొంచెం ఆలస్యంగా ప్రారంభించాం, ఎందుకంటే సాటర్డే కాబట్టి. రేపు సండే సర్వీస్ కాబట్టి టైం టు టైం స్టార్ట్ అయిపోతుంది. మేము 7:00 స్టార్ట్ చేస్తాం, 9 క్లోజ్ చేస్తాం. అది మా ఫస్ట్ నుంచి ఆదివారం సర్వీస్ ఆ విధంగా జరుగుతుంది. ఇది మీరు గమనించుకొని రేపు దినమును కూడా దేవుని మాటలు వినటానికి, దేవుని చెప్పి దీవించబడటానికి అవకాశం ఉన్న వారు అందరూ రండి. క్రొత్త వారిని తీసుకుని రండి. ఈ దినమందు ఇక్కడ కూటాలు చక్కగా జరగటానికి మరి దైవజనులకి వీసా అప్లై చేసినటువంటి కొంత శామ్యుయెల్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ కూటం అంతా కూడా చక్కగా జరగటానికి మా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా వారి సహకారం వారు అందజేశారు. అలాగే మరి పాస్టర్ గారికి అకామిడేషన్ విషయంలో కృపన్న వారు వారి ఇంటి దగ్గర అవకాశం కలిగి చేసినందుకు ఆమెకి కూడా నాకు వందనాలు తెలియపరుస్తున్నాను. సరే, సమయాన్ని వృధా చేసుకోకుండా దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. ఎంతోమంది దేవుని వాక్యం వినటానికి ఆశతో వచ్చారు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడతాడు, దేవుని మాటకు నేను విధేయుని అవుదామని ఎంతమంది వచ్చారు. దేవుని మాటలు వినడానికి రావటం కన్నా కూడా దేవునికి విధేయుని అవుతానని రావటం ఇంకా బెటర్. మరి ఈ సమయంలో మన మధ్యన వాక్య పరిచయం చేయటానికి దైవజనులు, చెన్నై ప్రాంతంలో సేవలో వాడబడుతున్నటువంటి దైవజనులు పాస్టర్ జోసెఫ్ ప్రకాష్ గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానం కోరుతున్నాను. అందరూ కూడా లేచి నిలిచారు, చప్పట్లు కొడుతూ దేవునికి మణిమకరంగా చప్పట్లు కొడుతూ. కూర్చోండి. బాగున్నారా? అలసిపోయారా? సాటర్డే ఇస్ రెస్ట్ డే, సండే మనకి మళ్ళీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. పట్టు దుక్కోవాలి, వదుకోవాలి, సర్దుకోవాలి. నేను ఏమైనప్పటికీ ఈరోజు మరి దేవుని సన్నిధిలో కూడి దేవుని ఆరాధిస్తున్న దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టర్ గారికి, సంఘ పెద్దలకి, మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. చాలామందికి నేను తెలియదు, పర్వాలేదు. దేవుడు ఈ సంవత్సరం ముఖ్యంగా ఇటు సౌత్ ఈస్ట్ కంట్రీస్ని తీసుకువెళ్తాను అని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు. ఇంచుమించి ఇప్పటికి 20 దేశంలో వెళ్ళాను. ఫిబ్రవరిలో మలేషియాకి వచ్చాను. సింగపూర్ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు మరి నీ చిత్తం ఏంటి, తీసుకువెళ్తానో కదా అన్నప్పుడు మరి పాస్టర్ సుదర్శన్ గారిని కాంటాక్ట్ చేస్తున్నప్పుడు ఆయన సంతోషంగా రండి బ్రదర్ మీరు అని ఎంతో ఎంకరేజ్ చేసి మరి కూడికి అరేంజ్ చేశారు. దాని నిమిత్తం వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి చిత్తమైతే 7 December మరి పాస్టర్ రవి గారు, ఇంకా సంఘ పెద్దలు, మరి
ప్రత్యేకమైన కూడిక నాన్నగారి పిల్లలను ఆశిస్తున్నారు. దేవుని చిత్తమైతే మీరు ప్రార్థన చేయండి. ఇంకా నాన్నగారితో నేను మాట్లాడలేదు. 90% నాకేమో రావాలనిపిస్తుంది. ఎందుకంటే మా నాన్నగారు వస్తే చీమలన్నీ బయటకు వస్తాయి. అలాగా చాలామంది క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళందరూ చెదిరిపోయి ఉన్నారు. సో వచ్చినప్పుడు వారు ఒక సంఘానికి జతపరుస్తాం, ఆత్మీయంగా మేలు పొందుతాం, అలా జరుగుతుంది. కాబట్టి ఆ రోజు కోసం మీరు ప్రార్థన చేయండి. మీ తత్వాన్ని చూసి ఎందుకంత సేవలు ఉన్నాయండి అంటే, ఎందుకంత సేవలు ఉన్నాయంటే, ఎన్ని దిగులుగా ఉన్నాయంటే, అంత దిగులుగా ఉన్నాయంటే అని తప్పని చూసి అలాగే తప్పని చూసి తెలియాలంటే తమిళంలో ఎప్పుడు మీ మొహాలు కలవస్తుంది ఏదో పోగొట్టుకున్నట్టు. ఇక్కడ ఎంతమంది మ్యారేజ్ అయింది, వివాహం అయిందో చేతులు చూపిస్తారా? స్తోత్రం. ఎంతమందికి మా కుటుంబం ఇక్కడ ఉంది సింగపూర్లో అంటారో చేతులు చూపిస్తారా? స్తోత్రం. త్వరలో దేవుడు మీ కుటుంబాలతో పాటు మిమ్మల్ని స్థిరపరచం కాక. ఎందుకంటే చాలా కష్టం, పెళ్ళయ్యాక భార్యను విడిచిపెడతాం, బిడ్డను విడిచిపెడతాం, భర్తను విడిచిపెడతాం. దానికంటే భయంకరమైనది వేరేదేమీ లేదు. కానీ మన దేవుడికి సమస్తం సాధ్యం. మనం జతపరిచిన వాడు ఏకంగా మనం జీవింపేలాగా చేయగలుగుతాడు. ఎంతమంది బైబిల్ ఉన్నాయి? చూపించండి. పోయిన ఆధారం ఉంటున్నట్టున్నారు. మళ్ళీ ఇప్పుడైతే మనం జిప్పు కూడా తీయలేదు. కొంతమంది బైబిల్ లేవు. ఒకసారి హైదరాబాద్లో బైబిల్ చూపించానంటే అక్కడ ఉన్నందరూ ఫోన్లు చూపించాను. బైబిల్ మీద పరిశుద్ధమైన గ్రంథం ఉంది. ఫోన్ మీద పరిశుద్ధమైన ఫోన్ ఉందా? ఆ ఫోన్లో వాట్సాప్, ఫేస్బుక్, చెత్త శతారం, గబ్బు మాటలు ఏమని. దేవుడి వాక్యము పరిశుద్ధమైనది. ఒకటి జ్ఞానం కావాలంటే, తెలివి కావాలంటే, తన జీవితంలో సరైన తీర్మానం చేయాలంటే దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం ఒక వ్యక్తికి తన జీవితంలో ఏ మార్గంలో వెళ్ళాలో నేర్పించింది. ఏమండి, జ్ఞానం అనేది యూనివర్సిటీలో వచ్చేది కాదండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వచ్చేది కాదు, ఆంధ్ర యూనివర్సిటీలో వచ్చేది కాదు. ఏమండి, జ్ఞానం అనేది దేవుని దగ్గర నుంచి వచ్చింది. ఈ పుస్తకము జ్ఞానం ఇచ్చే పుస్తకం. వాక్యం చదివేవాడికి ఏది మంచి, ఏది చెడు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది మేలు, ఏది కీడు, ఏది క్షేమము, ఏది శాపము అని గ్రహించుకునే మనసు వస్తుంది వాక్యాన్ని చదవడానికి. మా నాన్న చెప్తుంటారు, రోజుకి 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే సంవత్సరం లోపల బైబిల్ అంతా చదివచ్చు. చాలామంది చెప్తుంటారు, అన్న ఎప్పుడు చూస్తున్నా బాగా పురుగుదల వస్తుందన్నా. పురుగుదల వచ్చినప్పుడు యూట్యూబ్ చూస్తే ఏమో తెలుసా, ఇంకా కుంగిపోతాం. ఏమండి, ఆ పాస్టర్ ఈ పాస్టర్ని తిడతాం, ఈ పాస్టర్ ఆ పాస్టర్ని తిడతాం, వీళ్ళు వాళ్ళు తిడతాం, వీళ్ళు తిడతాం, ఇంకా తలబడి వచ్చేస్తాం. ఏమండి, ఫేస్బుక్ చూస్తే అరే వాడు అమెరికాలో ఉన్నాడు, వీళ్ళు లండన్ ఉన్నాడు, వీళ్ళు కారు కొనుక్కొని, వీళ్ళు కొనుక్కొని, ఇంకా దిగులు వచ్చేస్తాం. ఏమండి, ఒక్కడు ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాడే బాధలు ఉన్నాడు, వాటిని ఏం ఆదరిస్తాడు. కానీ దేవుని వాక్యం కృంగిపోయిన చదివినప్పుడు బలం పొందుకుంటాం, శక్తి పొందుకుంటాం. చదువు చూడండి, ఒక 10 అధ్యాయం చదవండి, 20 అధ్యాయం చదవండి. దేవుని గొప్పతనం ఏంటని తెలుసుకుంటాం. దేవుడు మానవుడు కాదు, మానవుడు లాంటి చేసే కార్యాలు. దేవుడు సర్వశక్తి కలిగి ఉన్నవాడు, మన ఊహకి అందనవాడు. ఏమండి, మన బ్రెయిన్, మన తలలో బ్రెయిన్ ఇచ్చాడు దేవుడు. ఈ బ్రెయిన్ని చేసిన వాడే. ఏమండి, వాక్యము మనకి శక్తినిస్తుంది. చాలామంది అంటారు, పాస్టర్ గారండి మాకు టైం లేదండి, టైం లేకపోతే వాచం అనుకోండి, బైబిల్ చదవండి. బైబిల్ చదివిన వాడు ఆశీర్వదించబడతాడు. రెండవది ప్రార్థన చేసుకోవాలి. ఏం చేసుకోవాలి, పాస్టర్ గారు ఏం చెప్తారు వింటారు, ఏ లైవ్ వస్తుందో చూస్తారు, వింటారు టీవీ ప్రోగ్రామ్స్ చూస్తారు. ఎంత చూసినా నువ్వు వాక్యం చదువుకుని నువ్వు ప్రార్థన చేసుకుంటే తప్ప నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడవు. ప్రార్థన అనేది దేవుడు మనల్ని దర్శించే సమయం, మన హృదయంలో ఉన్న వేదనను, మన హృదయంలో ఉన్న బాధను తొలగించే సమయం, ఆయన చిత్తమును మన పట్ల నెరవేర్చే సమయం. చాలామంది ప్రార్థన అంటే బ్రేక్ టైం అనుకుంటారు. ఏమంటే
ఇటు తిరుగుతుంటారు, ఇటు ఇటు చేస్తుంటారు, లేదా కళ్ళు మూసుకున్న బా ఏముండదు ఆకలేస్తుంది రేపు ఏం చేయాలి అని ఆలోచించుకుంటుంటారు. ప్రార్థన అంటే నీ హృదయం అంతా దేవునితో కుమరించుకో. భార్యతో కుమరిస్తే ఏం చేస్తారు, నీ భర్తతో కుమరిస్తే ఏం చేస్తారు, నాన్నతో చెప్పుకుంటే ఏం చేస్తారు, అమ్మతో చెప్పుకుంటే ఏం చేస్తారు, ఫ్రెండ్తో చెప్పుకుంటే దేవుని చెప్పుకో. నీ చిత్తే అవద్దు తీర్చేవాడు. ప్రార్థించే వ్యక్తి ఏమంటే తన జీవితంలో ఉల్లాసం కలిగి ఉంటాడు. ప్రార్థన చేయండి, రెండవది చేయాలి వాక్యమును చదవండి. ఈ రెండు చేసిన వాడు తన జీవితంలో అన్ని విషయములు ఫలించేవాడిగా ఉంటాడు. అర్థమైందా? మేము వస్తామో పోతామండి, సంఘాలు వస్తాయి పోతాయి, ఏమండి కెథడ్రల్స్ వస్తాయి పోతాయి, కానీ మారినది దేవుని వాక్యం. దీన్ని పట్టుకోండి. తరతరాలుగా అంటే ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం స్థిరమైనది. దేవుని వాక్యం సెలవేసిన నిన్న నేడు మారని వాడు. సరేనా? ఓకేనా? చాలా సీరియస్గా వస్తున్నాను, వస్తారా? నేను చెప్పానండి మీకు, వాక్యం చదవమన్నాను అంతే కదా, అర్థం చేయమన్నాను అంతే కదా, చేస్తారా? చేస్తానన్నందు అన్నవారు అందరూ ఒకసారి మీ చెయ్యి చూపిస్తారా? చూడండి, దేవుని సన్నిధి చేయిస్తారు, అబద్ధం ఆడకూడదు కాబట్టి కాపాడుతుంది. సరేనా? ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నీ పాద సన్నిధిలో వస్తున్నాను. నిశ్చిత ప్రకారం ఈరోజు ఈ కొడుకు నేను సిద్ధపరిచినందుకు వందనాలయ్య. నన్ను నీ సులువు చాడు మరుగుపరిచి నీ బిడ్డలతో మాట్లాడు ప్రభువా. నీ వెలుగు వీరి మీద ప్రకాశం పంచి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నేను 2012 సంవత్సరం వచ్చినప్పుడు అప్పుడే సేవకు వచ్చాను. నేను జయపాల్ గారు పెద్ద అబ్బాయిని, చిన్నప్పటి నుంచి నాన్నగారితో సేవలో ఉన్నా. చిన్నప్పటి నుంచి చెప్పాలంటే పుట్టిన తల్లి గర్భం ఉన్నప్పటి నుంచి నన్ను మీటింగ్ తీసుకెళ్ళేవారు. ఆయన కష్టాలు, ఆయన జీవితంలో చూసే ప్రతి పోరాటం చూసి ఈ లోకంలో ఏమన్నా అవ్వాలి కానీ పాస్టర్ అవ్వకూడదని డిసైడ్ చేసుకున్నా. కష్టపడి చదువుకుని కష్టంగా పనిచేశాను. సీనియర్ టెక్నికల్ అనలిస్ట్గా నార్విచ్ యూనియన్ యూకేలో వర్క్ చేశాను. నా కాన్సెప్ట్ ఏంటంటే కష్టపడి పనిచేయి, డబ్బు సంపాదించుకో, పెద్ద ఇల్లు కొనుక్కో, పెద్ద కారు కొనుక్కో, పెద్ద భార్యను సంపాదించు. అదండి బాగా నగలేసి ఏమండి బాగా అది లైఫ్ ఎంజాయ్ చేయాలి ఆ కాన్సెప్ట్లో ఉండేవాడిని. దేవుడు దయ్యం బైబుల్కి నిందుకు శుభ్రను లైఫ్ ఎంజాయ్ చేసుకోవాలి. కానీ మోడల్స్ ఉండేవి, తాగుతాం కానీ తిరుగుతాం కానీ అవి ఉండేవి కాదు. కొంచెం ఆ పునాది ఉండేది. కానీ జీవితం అంటే ఎంజాయ్ చేయాలి, సంపాదించుకొని చక్కగా సెట్ అయిపోవాలి అని మైండ్ సెట్ ఉండేది ఎప్పుడు. కానీ 2010 దేవుడు ఒక ఆశ్చర్యరీతిగా దర్శించి నా ఉద్యోగం వదిలిపెట్టి నా సర్టిఫికెట్స్ అన్నీ నింపేసి కాల్ చేసి, ప్రభువా బ్రతుకుతే నీకోసం బ్రతుకుతానయ్యా, చస్తే నీకోసం చేస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకున్నా. ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. అనేకమైన పరిస్థితుల ద్వారా దేవుడు నన్ను తీసుకెళ్ళాను, అనేక పాఠాలు తీసుకెళ్ళాను. ఇంకా చెప్పాలంటే నేను సంపూర్ణం అయిపోలేదు, ఇంకా నేర్చుకుంటున్నా, ఇంకా నన్ను దిద్దుతున్నాడు, ఇంకా చెక్కుతున్నాడు, ఇంకా కొడుతున్నాడు. నా నాహమును కానీ, గర్వమును కానీ, స్వార్థమును కానీ ఏమని దేవుని చేతులు నడిపినప్పుడు మనము ఒక ప్రత్యేకమైన వరం అవుతాం. నా 2014 వివాహమైందండి, క్షమించండి 2013 వివాహమైంది. నాకు 3 పిల్లలు. మరి నా 3 పిల్లల్ని ఇంట్లో పెట్టి ఇగో వస్తానని చెప్పేసి వచ్చేసాను. ఇంట్లోనే ఉండాలి ఎక్కువసేపు, ఎందుకంటే తిరుగుతూనే ఉంటాను మీటింగ్స్కి. నేను ఒకటి గమనించాను ఏంటంటే, మన బిడ్డలకైనా మన 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 పనులకైనా దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే వారు మనల్ని చీకొడతారు. దేవునికి మనం ముఖ్య ప్రాధాన్యత ఇస్తే అన్నీ మనం లోపడతాయి, అన్నీ మనకు సహకరిస్తాయి, అన్నీ మనం చెప్పినట్టు చేస్తాయి. ఇంతవరకు దేవుడు నా జీవితం ఏది కుదురు చేయలేదు. 26 సంవత్సరాలలో ఒక్కసారి కూడా ఫ్లైట్ ఎక్కలేదండి. నాన్నగారు స్లీపర్ క్లాస్లో ఉంటే నేను జనరల్ కంపార్ట్మెంట్లో ఎక్కేవాళ్ళు మీటింగ్స్కి. ప్లాట్ఫామ్ పడుకునేవారు మా నాన్న. ఎంత కష్టాలు పడేవారంటే
ట్రైన్లో మిలిగిన ప్లాస్టిక్ బాటిల్ తీసుకుని ఆ పట్టుకుని వెళ్ళి తాగేవాడు. డబ్బులు లేకుండా కాదు, మా తాతగారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, 52 రూమ్ ఉంది, ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, బోల్డ్ ఉన్నాయి, కానీ దేవుడికి సమస్తం విడిచిపెట్టుకుని మా నాన్నగారి కష్టాన్ని చూసాము భయంకరంగా. కానీ దేవుడు ఆయన ఆశీర్వదించాడు, దేవుడు ఆయన దీవించాడు. 55 సంవత్సరాల వరకు మా నాన్నగారు ఎవరో లోకానికి తెలియదు, కానీ దేవుడు ఆయన్ని దీవించాడు. నా జీవితంలో ఒక నమ్ముతాను ఏంటంటే, మనము నమ్మకంగా దేవుడికి ఉంటే దేవుడు మనం హెచ్చిస్తాడండి. పక్కోళ్ళు కాదు మనం లేపేది, మనుషులు కాదు మనం లేపేది, ఫేస్బుక్ యూట్యూబ్ కాదు మనం లేపేది, ఏమని దేవుడు ఒకరిని హెచ్చిస్తే, దేవుడు ఒకరిని ఆశీర్వదిస్తే అది నిరంతరమైనది. ఆమేన్. మరి నా కోసం ప్రార్థన చేయండి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ఒక చిన్న వాక్యం చూసుకుందాం. ఎంతసేపు చెప్పమంటారు వాక్యం? చెప్పండి. హాఫ్ అన్ అవరా? 40 మినిట్సా? ఇంకెంతసేపు అవుతుంది? ఆది కాండం మొదటి అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఎలుదురుగా కనియు పలికెను. చాలా. దేవుడు ఎవరి దేవుడు? ఎవరు యేసుప్రభు? ఎలా వచ్చింది లోకం? ఎలా వచ్చారు ఈ మనుషులు? ఎలా వచ్చింది ఈ చెట్లు, జంతువులు? ఎలా వచ్చింది సృష్టి? ఎప్పుడన్నా మనసులో సందేహం వచ్చిందా, ఎలా వచ్చారు సూర్యుడు, ఎలా వచ్చాడు చంద్రుడు, ఎలా వచ్చాడు ఇన్ని భాషలు, ఎలా వచ్చినాయి ఇంతమంది వ్యత్యాసమైన కార్యాల్లో, ఎలా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు భూమిని చూశాడు, చూసి దాన్ని ఒక రూపాన్ని తీసుకొచ్చాడు. చెట్లను చేశాడు, జంతువును చేశాడు, పక్షిని చేశాడు, కాకిని చేశాడు, సముద్రాన్ని చేశాడు, అంతా చేసి మనలో ఉండే మన వల్లే ఒక వ్యక్తిని చేద్దాం, వల్లే దేవుని స్వరూపంలో మనల్ని చేశాడు. ఏమంటే మన దేవుడికి 2 చెవులు, 1 ముక్కు, 1 నోరు, ఏమండి 2 కళ్ళు, మనకులాగే ఉంటాడు మన దేవుడు. ఇంకో మాట చెప్పాలంటే ఆయనకులాగా మనం ఉన్నాం. దేవుడు మనల్ని ఆయన రూపంలో చేశాడు. ఏ రూపంలో? ఏ రూపంలో చెప్పండి? ఆయన రూపంలో చేశాడు. చేసి సృష్టిని ఏలు, నువ్వు ఏలు, అధికారం చెల్లించు, ఎంజాయ్ చేయి. ఈ దేవుడు ఎవరో కాదండి, యేసు ప్రభు తండ్రి. ఈ గదిలో చూసినట్లయితే ఏమండి, ఫ్యాన్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, చైర్లు ఉన్నాయి, కెమెరా ఉంది, ఒలిపెట్టు ఉంది, ఏమండి ఎన్ని ఆటోమేటిక్గా వచ్చేసినాయా? ఎక్కువ చదివిన వాళ్ళకి పిచ్చెక్కువండి బాబు. బిగ్ బ్యాంగ్ థియరీ అంట, ఏమండి ఒక పాయింట్ వచ్చిందంట, ఆ పాయింట్ నుంచి అన్ని అలా ఎక్స్ప్లోర్ అయిపోతే వచ్చేసినాయంట. ఏమండి అన్నీ వచ్చేసి ఆటోమేటిక్గా వచ్చేసినాయా? లేదు. దీన్ని చేసిన ఒక సృష్టికర్త ఉన్నాడు, ఈ కెమెరా చేసిన సృష్టికర్త ఉన్నాడు, చైర్ని చేసిన సృష్టికర్త ఉన్నాడు, ఈ ఒలిపెట్టు చేసిన సృష్టికర్త ఉన్నాడు, అలాగే నిన్ను నన్ను చేసిన సృష్టికర్త ఉన్నాడు. తల్లి గర్భంలో మనం 9 నెలల తర్వాత మన తల్లిని చూస్తుంది, కానీ పిండమగా మనల్ని చేసి తల్లి గర్భంలో పెట్టినవాడు దేవుడు. డాక్టర్లు ఏమైనా చేయగలుగుతున్నారు, కానీ జీవాన్ని పుట్టించలేకపోతున్నారు. జీవం ఆయనలో ఉంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలిగై ఉంది. ఎవరైనా తండ్రి ఏమండి, తండ్రి బాధ్యత ఏంటండి చెప్పండి? ఎంతమంది తన చావు తండ్రి తండ్రులు ఉన్నారు, మీ బాధ్యత ఏంటి చెప్పండి? బిడ్డల్ని పోషించాలి, బిడ్డలు కావాల్సిన అవసరతలు, భార్య కావాల్సిన అవసరతలు తీర్చాలి. ఏమంటే తండ్రి ప్రయాసపడేవాడు, తండ్రి భరించేవాడు, తండ్రి కాపాడేవాడు, తండ్రి ఏం చేస్తాడండి ప్రతి అవసరతని తీర్చేవాడు. మనకు ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు, ఏమంటే సృష్టి అంతని పోషిస్తున్నాడు. మా ఇంట్లో చిన్న కుక్క పిల్ల ఉందండి, ఆ కుక్క పిల్లకి అన్నం పెడతానికి మా తల ప్రాణం తోకం వచ్చేది, దేవుడు ఆ తినదు, ఇదంటది, అదంటది. ఎన్ని కుక్కలకి, ఎన్ని పక్షులకి, ఎన్ని చెట్టులకి
దేవుడు పోషిస్తున్నాడు. ఎప్పుడన్నా ఏ కాకైనా ఎక్కడ న్యూస్లో కాకి ఆకలి పిండి చచ్చిపోయి అని పేపర్లో విన్నామా? ఏమన్నా పక్షులు అన్నం కన్నం లేకుండా కరువు వచ్చి చచ్చిపోయి విన్నామా? లేదు. దేవుడు కాకిల్ని పోషిస్తున్నాడు, సృష్టిని పోషిస్తున్నాడు, చేపలను పోషిస్తున్నాడు, ఆయన రూపకుని చేసిన మనను కూడా పోషిస్తున్నాడు. ఏమండి, రైతు విత్తనాలు తీసుకొని విత్తుతాడండి, విత్తే దాన్ని ములిసేలా చేసేది ఎవరు? దేవుడు. ఏమండి, తండ్రి మనకు ఉన్నాడండి. ఈ తండ్రి ప్రేమ కలిగిన తండ్రి. ఏమండి, ఏ తండ్రి అండి? నా ప్రేమ కలిగిన తండ్రి. యోహాను సువార్త 3:16 ఈ తండ్రి మనస్సు మనం చూడగలుగుతాం. దయచేసి చదువుతారండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అత్తయ్య కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ తండ్రి దేని ప్రేమించాడు? సింగపూర్ డాలర్స్న, ఉద్యోగాన, బంగారాన్న? ఏం ప్రేమించాడు ఈ తండ్రి? లోకంలో ఎవరున్నారు? మనల్ని ప్రేమించాడు, మనల్ని ప్రేమిస్తున్నాడు. చాలాసార్లు అనుకుంటారు, నేను ఎవరిని ప్రేమిస్తలేదు, నన్ను ఎవరు పట్టించుకుంటలేదు, ఇంత కష్టపడి ప్రయాసంగా పనిచేసి పెడతాను, నేను పోషిస్తున్నాను, ఏమండి ఎప్పుడు నేను గురించి లెక్క చేయలేదు. ఏంటబ్బా, మనుషుల దగ్గర నువ్వు ప్రేమను చూడద్దు. నీ కట్టుకున్న భార్య కానీ, నువ్వు కట్టుకున్న భర్త అయినా సరే నిన్ను ఒక దినం విడిచిపెడతాది. నీ కన్న బిడ్డలైనా సరే చీపో చావలేదా ఆస్తి ఇవ్వలేదా అంటారు. కానీ నీకు జీవమునిచ్చి నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమ కలిగిన వాడు. కల్వరి శిలువలో రెండు చేతులు చాచి మన కోసము ఆయన రక్తమంతా చిందించాడండి. లోకంలో అనేక మతాలు ఉన్నాయండి, ఏం తెలుసా? అన్ని మతాలు చెప్తే మనుషులు దేవుడిని వెతకాలి. కానీ బైబిల్ చెబుతుంది ఏం తెలుసా? దేవుడు మనుషుని వెతుకుతున్నాడు. ఏమండి, ఆదాము ఎక్కడా? అవ్వ ఎక్కడ ఉన్నావు? వాడు పాపం చేసినప్పుడు, వారు దాక్కున్నప్పుడు దేవుడు వెతుకుతున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని వెతుకుతున్నాడు, దేవుడు నిన్ను వెతుకుతున్నాడు. ఎందుకు దేవుడు నాకు కావాలి? ఎందుకంటే మనం ఆయన బిడ్డలని. ఏమండి, ఎప్పుడు దేవుడు మీరు భక్తులు, నేను దేవుణ్ణి ఆరాధించాను అంటలేదు. మీరు నా బిడ్డలు, మీరు నా కుమారులు, మీరు నా కుమార్తెలు. అనేకసార్లు మన జీవితం అనుకుంటే బా నానుంటే బాగుండేది, అమ్మ ఉంటే బాగుండేది, బా చిన్నప్పుడు అయిపోతే బాగుండేది, ఉద్యోగం వెళ్ళవసరం లేదు, కూలి పని చేయవలసిన లేదు, కష్టపడవలసిన లేదు, ఈ బిల్లులు కట్టవసరం లేదు, అన్నీ నాయం చూసుకునేవాడు కదా. ఈ లోక నాన్న 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చూసుకుంటాడు. కానీ పరమ నాన్న, పరలోక నాన్న ఆయన నిరంతరం మనం చూసుకునేవాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట మనం చూడగలుగుతున్నాం. దయచేసి మీ బైబిల్ తిప్పండి. చాలామందికి ఇది వాగ్దానం వచ్చింటారు కానీ మర్చిపోయి ఉంటారేమో. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. నీ ముందు వెళ్ళి కొండల్ని సమానం చేస్తాను. కొంతమంది జీవితంలో అండి భయంకరమైన సమస్య, చెప్పుకోలేని సమస్య. కొంతమంది వచ్చి చెప్తుంటారు, మరి పాస్టర్ గారండి ఇది మా కుటుంబం ఈ సమస్య ఉందండి, నా జీవితంలో ఈ పోరాటం ఉందండి, నాకు ఈ బాధ ఉందండి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదండి, నన్ను బతికేట అర్థం కావట్లేదండి, చచ్చిపోవాలనిపిస్తుందండి, చచ్చిపోదానండి నేను. ఏమండి, ఎందుకు చచ్చిపోతాం? చచ్చిపోతాం కోసం దేవుడు చేశాడు నిన్ను, చచ్చిపోతాం కోసం దేవుడిని సృష్టించాడు. కొండ లాంటి సమస్యల్ని మబ్బు వలె తీర్చగలడండి మన దేవుడు. ఏమనుకుంటున్నారు అనేవి లటప్ప అనుకున్నాడా? ఏ చేతగానవాడు అనుకుంటున్నారా? సర్వాధికారం కలిగిన వాడు, ఆయన చేతులు సూర్యుని చంద్రుని చేసిన వాడు, మట్టిని తీసుకుని అని ఊదితే ఇలా మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, జీవాన్నిచ్చేవాడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎంతో కృంగిపోయి ఉన్నావేమో,
ఈరోజు నీ జీవితంలో ఎన్ని అనేక సార్లు ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఎందుకు నా జీవితంలో ఒక సఫలత లేక, ఒక ఆశీర్వాదం లేక, ఎందుకు నాకు ఈ పోరాటము అని విసుకుపోయి ఉన్నావేమో, విరక్తి చెంది ఉన్నావేమో, చేదైన జీవితం చేదైన మాటలు కలిగి ఉన్నావేమో. ఈరోజు తండ్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడండి. మనుషులు మనం ప్రేమిస్తారు తెలుసా, నువ్వు సింగపూర్ నుండి డబ్బులు పంపిస్తున్నావు అందుకే ప్రేమిస్తా, మంచి బట్టలు వేసుకుంటే నేను ప్రేమిస్తా, ఎర్రగా బుర్రగా ఉంటే నేను ప్రేమిస్తా, ఎమ్మెల్యే పని చేస్తే నేను ప్రేమిస్తా, నీ వల్ల ఇస్తారు ఏదైనా లాభం ఉంటే నేను ప్రేమిస్తా. కానీ యేసుకున్న ప్రేమ అగాపే ప్రేమ, ఎలాంటి స్వార్థము లేని ప్రేమ. అసలు మనం ఏ ఎందుకు పనికొస్తాం దేవునికి, మనం ఏమొచ్చదు, అయినా మనం ప్రేమిస్తున్నాడు. దేవుడే తన సొంత కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించి ఏ కల్మషం లేని ఏ పాపము లేని, ఏమంటే పాపం ఒక ఆయన అయ్యా మీ పాపాలు ఒప్పుకోండి, ఊరుకోండి సార్ నేనేం పాపం చేశాను, నేనేమన్నా కొట్టానా చంపేశానా ఎవరన్నా ఏం చేశానా, నేను చాలా మంచోండి అన్నాడు. అది కాదండి మనందరం పాపం, అదే ఊరుకోండి సార్ నీకు అదే అవ్వకండి చెప్పండి, నేను పాపమే కాదు నేను పరిశుద్ధుని అన్నాడు. ఇప్పుడు రోజు పొద్దున్న లేచి స్నానం చేస్తా, తలపట్లు వేసుకుంటా, వీలుంటే పిల్లికి కొంచెం పాలిస్తా, అడుగుకున్నాడు 10 రూపాయలు ఇస్తా, ఆఫీసులో కొంచెం కొంచెం లంచం తీసుకుంటా, పెద్ద లంచం ఏం తీసుకోండి సార్ కొంచెమే. ఏమండి దేవుని వాక్యం సెలవిస్తుంది మనం పాపులమే, పాపానికి వచ్చిన జీవితం మరణం. దేవుని వాక్యం సెలవిస్తుంది పాపం చేసేవాడు మరణించాలి, కానీ యేసు ప్రభు మన కోసం ఏ పాపం లేని ప్రభు, పరిశుద్ధులైన ప్రభు, జన్మపాపం కర్మపాపం లేని వాడు మన కోసం బహు ఘోరమైన విధముగా కల్వరి శిలువలో మరణించాడు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారంగా నువ్వు ఆ తండ్రి దగ్గరికి వెళ్ళచ్చు, ఏ తండ్రి దగ్గరికి, నీ తండ్రి దగ్గరికి వెళ్ళచ్చు. పాపం మనం వేరు చేసింది కానీ యేసు ప్రభు నిన్ను తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడు. ఈరోజు చూడండి మన జీవితంలో చూడండి చాలామంది ఈ సిగరెట్కి అలవాటు అయిపోతారు, ఆ సిగరెట్ పెట్టి మీద ఉంటుంది, పొగ తాగుతం వల్ల క్యాన్సర్ వస్తుందని, క్యాన్సర్ వస్తుందని కూడా దాన్ని ఊతాడు. ఈసారి తాగకూడదు చూడండి, అదే లివర్ పోతారా కిడ్నీ పోతుంది డాక్టర్, డాక్టర్ చెప్తారు అమ్మ తాగద్దయ్యా తాగు చచ్చిపోతాయా, అయినా కూడా ఏం చేస్తాడు తాగుతాడు. ఏమండి వ్యభిచారం చేసాడు చూడండి, తెలుసు వ్యభిచారం చేస్తే ఎయిడ్స్ వస్తుంది, వ్యభిచారం చేస్తే ఏమండి భయంకరమైన వ్యాధులు వస్తాయి, మనసు చచ్చిపోతుంది, ఆ కుటుంబం పాడు చేసుకుంటాను అని తెలుసు, ఆయన ఏం చేస్తాడు వ్యభిచారం చేస్తాడు. పాపం చేసేవాడు పాపానికి బానిస. దేవుని వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు పాపం నుంచి విమోచించేవాడు. యేసు ప్రభు ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏమండి పాపం నుంచి విడిపించేవాడు. ఒక తాగుబోతుకి 1 రూపాయలు ఇచ్చామనుకోండి ఏం చేస్తాడు చెప్పండి, వెళ్ళిపోతుంటాడా, ఇంకా 1 రూపాయలు అప్పు చేసి తాగేస్తాడు. ఏమండి ఒక దొంగకి అరే దొంగతనం చేయిద్దరా నీ వస్తువులన్నీ కొనిచ్చామనుకోండి ఏం చేస్తాడు, సరే మానేస్తాడా, ఉంటే నీ జోబులు కూడా దొంగతనం చేస్తాడు. ఏమండి యేసు ప్రభు హృదయాన్ని మార్చేవాడు, స్వభావాన్ని మార్చేవాడు, బ్రతుకుని మార్చేవాడు, ఆలోచన విధులను మార్చేవాడు. నువ్వు బాగా సంపాదించచ్చేమో, నువ్వు మంచి ఉన్నతమైన స్థాయిలో ఉండొచ్చేమో, కానీ నీ హృదయం కుళ్ళిన గబ్బు పడుతుంది. ఈరోజు అనేక మంది కూర్చుని ఉన్నాం మన అందరికీ మనం చూస్తున్నాం, యేసు ప్రభు యేసు తెలుసుకున్నాం, నీ జోబులు ఎంత డబ్బులు ఉన్నాయి, నీ ఇంట్లో ఏం వండుకున్నావు, ఈ చోట యేసు ప్రభు నీ హృదయాన్ని చూస్తాడు. ప్రభు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన హృదయ ఆలోచనలు చూసేవాడు, హృదయ అంతరం చూసేవాడు. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడండి మన దుర్మార్గమైన స్థితితో మనం దేవుని దగ్గరికి వెళ్తే మనం ఆశీర్వాదం పొందగలేము. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వస్తున్నారు, దేవుణ్ణి ఆశీర్వదించాలంటున్నారు, దేవుణ్ణి దీవించాలంటున్నారు, కానీ వారి పాప జీవితం నుంచి విడుదల పొందుతలేదు. అశ్లీలమైన దృశ్యాలకి, ఈ పోర్నోగ్రఫీకి, ఏమండి ఈ సెల్ ఫోన్లు ప్రతి ఒక్కరికి ఈరోజు చేతులు, ఏం చేస్తున్నాం ఫోన్లో, ఎవరితో మాట్లాడుతున్నాను, ఎవరు అమ్మాయి ఎవరు, ఎవరు అబ్బాయి ఎవరు, నీ పెళ్ళైంది కదా, నీ భార్య ఉంది కదా, నీ భర్త ఉంది కదా, ఎవరు ఏంటి అక్రమైన సంబంధం ఏంటి, దేవుడు చూస్తున్నాడు భయం లేదా. బైబిల్లో యోసేపు ఉన్నాడు, 44 భార్య యజమాని భార్య
యోసేపు రా నాకు శయనించి అంత పాపం చేయనప్పుడు ఏమన్నాడు? ఇంత ఘోరమైన పాపని ఎలా చేయగలను, దేవుడు నన్ను చూస్తున్నాడు. చూడండి, ఒక వ్యక్తి నో చెప్పలేదు పాపానికి, ఎందుకంటే పాపానికి ఆకర్షించబడే హృదయం. యేసు ప్రభు దగ్గరకు వస్తే, తండ్రి దగ్గరకు వస్తే నీ పాప స్వభావాన్ని విడుదలిచ్చేవాడు, నీ జీవితాన్ని బాగు చేసేవాడు. లూకా సువార్త 15 ఒక సంఘటన మనం చూస్తున్నాం. లూకా సువార్త 15 ఒక సంఘటన మనం చూస్తున్నాం. అక్కడ మనకి సమయం లేదు, మీరు ఇంటికి చదువుకోవచ్చు మొత్తం. కానీ అక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక దినం చిన్న కుమారుడు వచ్చి, మీరు ఇంటికి చదువుకోండి, లూకా సువార్త 15:11 నుంచి చివరి వరకు. చిన్న కుమారుడు వచ్చి, నానా నా ఆస్తి నాకు ఇవ్వి. పాత దినాల్లో తండ్రి బతుకున్నప్పుడే నా ఆస్తి నాకు ఇవ్వమంటే ఏంటి అర్థం అంటే, నానా నువ్వు నా చచ్చిపోయావు, నువ్వు నాకు అవసరం లేదు, నా జీవితంలో నేను బతుకుతాను అని అర్థం అన్నమాట. ఈ కుమారుడు, చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి ఆస్తి అడిగినప్పుడు ఆ ప్రేమ కలిగిన తండ్రి తన ఆస్తి తనకిచ్చాడు. ఈ కుమారుడు దూరదేశం వెళ్ళి వేషులతో స్నేహితులతో తన ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు. చివరికి ఎంత భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాడంటే, పందులు పుట్టు తిన్నా కడుపు నింపుకుందామని స్థితికి వెళ్ళిపోయాడు. సాతాను దొంగిలించేవాడు, సాతాను ఏమంటే పాడు చేసేవాడు, సాతాను మన దగ్గర ఉన్నవన్నీ ఆశీర్వాదాలని తీసేసేవాడు. కానీ యేసు ప్రభువు మనల్ని బాగా చేసేవాడు. ఈ తప్పిపోయిన కుమారుడు ఆలోచించుకున్నాడు, మా ఇంట్లో పనులు కూడా మంచి ఆహారం ఉంది కదా, ఏంది నా ఈ బ్రతుకు, నేను దేవుని ఎదుటిగా తండ్రి ఎదుటిగా నేను పాపం చేశాను అని తండ్రి దగ్గరికి వచ్చి క్షమాపణ అడుగుతున్నప్పుడు, నేను వెళ్తాను తండ్రి చేసి క్షమాపణ అడుగుతాను అని అనుకుని తండ్రి దగ్గర వచ్చినప్పుడు మురికి బట్టలతో గబ్బైన రూపంతో వాసనతో వస్తున్నప్పుడు తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి తన హత్తుకుని తనకు ముద్దు పెట్టి తన పోగొట్టుకుని అన్నీ ఇచ్చాడు. నీ జీవితంలో కూడా ఈరోజు అనేకమైన పోగొట్టుకున్నావేమో, శాంతి సమాధానం పోగొట్టుకున్నావేమో, సంతోషం లేదేమో, నీ జీవితంలో వంటరితనంతో ఉన్నావేమో, నీ జీవితంలో మనుషులందరూ ఉన్నారు, స్నేహితులందరూ ఉన్నారు, కుటుంబం అంతా ఉంది, కానీ నీ జీవితంలో ఒక ఖాళీతనం ఆనందం లేదేమో. యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు నిన్ను బాగు చేసేవాడు, నిన్ను దీవించేవాడు, నీ జీవితంలో పోగొట్టుకుని అన్ని తిరిగిచ్చేవాడు. డబ్బు అండి, చాలా మంది అనుకుంటారు డబ్బు ఎక్కువ అంటే సంతోషం ఎక్కువ ఉంటుంది. ఏమండి 500 రూపాయల 1000 రూపాయలు బ్యాన్ చేసినట్టు ఉన్నారా? వెళ్ళిపోయారు మీరు. ఎక్కడున్నా మీరు ఉంటు, సింగపూర్ ఉన్నారా, ఇండియాలో ఉన్నారా, ఏం చేశారనుకుంటున్నారు? 500 రూపాయల 1000 రూపాయల ఏం చేయాలి అర్థమయ్యేది కాదు. ఇంట్లో పెట్టుకుంటే పోలీసు వాళ్ళు వస్తారు, బ్యాంకులో పెడితే ఇన్కమ్ ట్యాక్స్ వస్తారు. ఏమండి మనశ్శాంతి లేదు. అయ్యో ఎంతమంది డబ్బు నమ్ముకుంటారు ఏంటండి, బంగారం నమ్ముకుంటారేంటి, లోకాన్ని నమ్ముకుంటారేంటి, దేవుని నమ్మండి. ఎప్పుడైనా మన బిడ్డలు పాడైపోవాలి, మన బిడ్డలు దరిద్రులు అవ్వాలి, మన బిడ్డలు ఎందుకు పనికి రావాలి, పనికి మానవులు అవ్వాలి అనుకుంటామా? చెప్పండి, మీరు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? నా జీవితంలో ఇలా అయిపోయింది, నా బిడ్డలన్నా బాగా చదువుకొని గొప్ప వాళ్ళు అవ్వాలని ఆశిస్తున్నారా? మేము చెడ్డవారు మనమే మన బిడ్డల గురించి ఎంత ఆలోచిస్తున్నప్పుడు ప్రేమామూర్తి కరుణామూర్తి తండ్రి మన గురించి ఎంత ఆలోచిస్తున్నారు? ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా నా జీవితాన్ని చూడయ్యా, నా బ్రతుకుని చూడు ప్రభా, నా జీవితంలో సమాధానం సంతోషం దయచేయి ప్రభా అని తండ్రితో అడిగినప్పుడు నీకు ఇవ్వడా, సమస్తాన్ని ఇచ్చేవాడండి, సమస్తాన్ని ఇచ్చేవాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి చింత ఏంటంటే, ఏంటి చెప్పండి, అందరూ మాట చెప్పండి, రేపు ఎలాగా ఇల్లు లేదే, ఆమె గుంటూరు మీటింగ్ చెప్పి ఏడ్చుకుంటా వచ్చింది, ఏమైందమ్మా ఇంట్లో వాళ్ళు తెచ్చిపోయారు, కేక్ కట్టాడు, ఏమైందమ్మా చెప్పమ్మాట, అయ్యా ఏమైందమ్మా ఇల్లు లేదయ్యా, నాకు ఇల్లు లేవయ్యా, రోడ్లో ఉన్నా అమ్మా, లేదా అత్తింట్లో ఉంటున్నాను అయ్యా, ఇల్లు ఇల్లు ఏంటి ఇల్లు అయ్యాక కారు, కారు అయ్యాక చెప్పండి ఇంకేంటి చెప్పండి, ఏమండి దేవుడు పోషించలేడా, అంత చిప్ప దేవుడు
ఇవ్వలేడా? నువ్వు ఆశించిన దానికంటే ఇవ్వగలిగా. దేవుడు వాక్ని సర్వేస్తుంది. తన బిడ్డలు ఉద్ధరించున్నప్పుడే తను ఆశీర్విస్తాను. బిడ్డలు ఉన్నా కదండి, ఎప్పుడన్నా నాన్న అమ్మ పొద్దు రోజు పొద్దు లేచి రే పొడిగవరా పొడిగవరా ఈ కాలు పట్టుకుని నా కాలు పట్టుకుని అవుతా ఉంటారా? ఏమంటే మొన్నే కొన్నాం కదా ప్యాంట్, అప్పుడు అప్పుడే అప్పుడే పుట్టి అయిపోయిందంటారా? అంటే మొన్నే కొన్నాం కదా ఫ్రాక్, అప్పుడే టైట్ అయిపోయింది ఏంటి? ఓ ఎదుగుతున్నావా? మనం తెలియకునే మన బిడ్డలు ఎదుగుతున్నాను కదా. దేవుని ఆశీర్వాదం నిరంతరమైనదండి. యేసు ప్రభు దగ్గర ఆశీర్వాదాలు లేవండి. దయచేసి మీ మాట వినండి, యేసు ప్రభు దగ్గర ఆశీర్వాదాలు లేవు. యేసు ప్రభువే ఆశీర్వాదం. యేసు ప్రభు నీలో ఉంటే నీ నీ జీవితమే ఆశీర్వాదం. ఆ 5000 మందికి ఆహారం పెట్టాలనుకో 5 రొట్టెలను 5000 చేసేసుకెళ్ళి, చచ్చిపోయిన చావు ఉందనుకో చావుని ఆశీర్వదించి జీవనం మొదలడు. కుష్ఠరోగం వచ్చాడనుకో, కుంటి రోగం వచ్చాడనుకో, క్యాన్సర్ వచ్చాడనుకో ఏమండి ఆశీర్వదించి వాడిని ఏసయ్య ముట్టినప్పుడు వాడి జీవితం అంతటి శాపం వెళ్ళిపోతాడు. యేసుప్రభు మీ హృదయం జీవిస్తామో అండి, మీ హృదయంలో తండ్రిని ప్రేమించండి. తండ్రి మనకిచ్చిన బహు పెద్ద బహుమానం ఏంటంటే ఆయన కుమారుడైన యేసుప్రభు. యేసుప్రభు మనం ప్రేమిస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ 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 నువ్వు ఎదుర్కొన్న ప్రతి పోరాటంలో ఆయన నీకు విడుదల ఇవ్వగలడు. ముగించేస్తున్నా 9:15 ముగించేస్తున్నా. ఏమండి ఈ మొహాలను చూస్తుంటే ఏదో పోగొట్టుకున్నట్టు, ఒక్కొక్కరు తల మీద 100 కేజీలు పెట్టుకున్నట్టు. సింగపూర్లో ఏమన్నాయి కదంటే షిప్ పెట్టినప్పుడు ఏంటంటే ఆ షిప్ పెట్టినది ఒక షిప్ ఉంటుంది, దాని మీద 3 పిల్లర్స్ ఉంటాయి. ఫోటో తీసుకుంటున్నా మెరీనా బేస్ నా 3 పిల్లర్ ఉంటాయి. ఆ పిల్లర్ ఒక పెట్టుకున్నట్టు, లేకపోతే పడిపోతుందంటే చెప్తా ఏంటంటే వద్దు. డాక్టర్ ఏమన్నా దేవుడా? మీ మేనేజర్ ఏమన్నా దేవుడా? నీకు జీతం ఇచ్చేవాడు ఏమన్నా దేవుడా? ఈ జీతం ఉద్యోగంలో దేవుడు బెటర్ ఉద్యోగం ఇస్తాడు. ఏమండి పరమ డాక్టర్ యేసు ప్రభు. ఈరోజు ఎంతమంది బలహీనంగా ఉన్నవారు, ఎంతమంది రోగులు స్వస్థపరచగలడు, స్వస్థపరుస్తున్నాడు. నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవునికి స్థానమే. దేవుణ్ణి ప్రేమించు, దేవునికి సమయం. నీ జీవితంలో సమాధాన సంతోషం ఉంటుంది. నీ అవసరతను తీర్చేవాడు కబుర్లు చెప్పేవాడు కదండి యేసు ప్రభు. ఏమండి అయ్యా అయ్యా కుష్ఠరోగినయ్యా అన్నప్పుడు సరే వెళ్ళరా చచ్చికిరా అని చెప్పాడా? ముక్తి స్వస్థపరిచాడు. ఏమండి యేసుప్రభు బాగు చేసేవాడు. యేసుప్రభు నీ జీవితం ఇచ్చినప్పుడు నీ జీవితం సమాధానం సంతోషం ప్రతి అవసరతను తీర్చగలగవాడు. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ ఇవ్వగలడు. నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏమంటే ఏమడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు, ఏం అడుగుతున్నాడు? ఈరోజు నీ జీవితాన్ని యేసుప్రభుకి, నీ బ్రతుకుని యేసుప్రభుకి ఈ ఒక్క వాక్యం చూసుకుని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము పద్దెనిమిదవ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నాను, ఎడారిలో నదులు పారజేయించున్నాను. పాతవి గతించాను. నీ పాత జీవితం ఈరోజు నువ్వు ఒక దుర్మార్గమైన పాపమేమో, ఒక దుర్మార్గమైన స్థితిలో ఉన్నావేమో, కానీ ఈరోజు యేసుప్రభుని క్షమించాలని ఆశిస్తున్నాడు. నీ శపితమైన జీవితాన్ని దీవించాలని ఆశిస్తున్నాడు. నీకు నూతన జీవితం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఎడారి వెళ్ళారా? ఇక్కడ ఎడారి పచ్చగా ఉంది. మీరు అరబ్ కంట్రీలు వెళ్తే దుబాయ్ కానీ గల్ఫ్ కంట్రీ అంటే ఎడారి ఏముండదు, ఒక చెట్టు ఉండదు, ఒక నీరు ఉండదు, ఏముండదు. కానీ ఎడారి లైన్ లాంటి నీ జీవితాన్ని పచ్చగా దేవుడు చేయగలడండి. నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఎవరు అడుగుతున్నా నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా? నా పాపను మొన్న ఎల్కేజీ చదివించాను, నేను స్కూల్లో జాయిన్ చేశానంటే అది పాపం హోంవర్క్ చేసుకుంటా ఉంది. బీఈ చెప్పు ఆ బుక్ అంతా చూసి అరే నాకు ఇచ్చింట హాఫ్ డేలో లింక్ చేస్తాను ఇది ఏది 1 సంవత్సరం చదువుకుంటుంది, దీనికి 50,000 ఫీజు ఎందుకు వేస్ట్?
దేవుడికి కూడా అంతే అండి. మనసు మోషన్ మనకి ఎలా ఉంటే అమ్మో ఇది తేరదు ఇది పోదు, కానీ దేవుడు మనసుతో ఉన్నప్పుడు ఊదితే ఏమండి దూది ఎగిరినట్టు ఎగిరిపోతాయి. నీ జీవితంలో దేవుడు నేను ఈరోజు ఆశీర్వించాలని ఆశిస్తున్నాను. నీ బ్రతుకుని దీవించాలని ఆశిస్తుంది. ఇప్పటికే నీ జీవితంలో ఎంతో నష్టపోయావు, ఆరోగ్యరీతిగా ఆత్మీయంగా శారీరకంగా ఆర్థికంగా అన్ని విషయంలో నష్టపోయావు. అనేక అప్పులు అనేక చిక్కులు అనేక కుటుంబ సమస్యలు నువ్వు ఇరుక్కున్నావు. ఏం చేయాలో సమ్మతం అవుతున్నావేమో. ఇదిగో యేసు ప్రభు దగ్గరికి రా. నీ గాయాలని మాన్చేవాడు, నిన్ను బాగు చేసేవాడు, నువ్వు పోగొట్టుకున్న దానికంటే రెట్టింపించేవాడు ఆయన, నీ కన్నీరు తుడిచేవాడు, నిన్ను ఆదరించేవాడు, నిన్ను లేవనెత్తేవాడు. నీ జీవితంలో ఒక తల్లి ఎలా నిన్ను ఆదరిస్తుందో అలా ఆదరించేవాడు మన యేసయ్య. ఈరోజు ఆ తండ్రి దగ్గరికి వస్తావా, యేసయ్య దగ్గరికి వస్తావా, నీ బ్రతుకుని సమర్పించుకుంటావా. ఏమండి ఇప్పుడు ఈ ఫోన్ నేను వాడుకోవాలండి, ఏం చేయాలి? ఈ ఫోన్ నేను వాడాలి, ఈ ఫోన్ నేను ఆశీర్వదించాలనుకోండి, ఏం చేయాలి? ఇది ముందు నా చేతికి రావాలి, అంతేనా? అలాగే దేవుడు మనల్ని ఆశీర్వదించాలని ఏం చేయాలి? మొదటగా దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి, దేవునికి నీ హృదయం ఇవ్వాలి, నీ జీవితం ఇవ్వాలి. నువ్వు ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బ్రతుకుని ఆశీర్వదిస్తాడు, నీ కన్నీరుని ఆనందముగా మార్చుతాడు. మా తమ్ముడు రాజ్ ప్రకాష్ వారు మీకు తెలిసే ఉంటుంది, ఆయన పాటలు ఇంటే వింటున్నారు అనుకుంటున్నాను. మా తమ్ముడు నిప్పుడనే ఉంటారు, గేదెలు మేపుతారు పనికిరావాలి, ఇట్లుగానేమో గేదెలు మేపుతారు పనికిరావాలి. ఎగ్జామ్ రేపు టెన్త్ ఎగ్జామ్ ఉంటే రేపు ఆడుకుంటాడు క్రికెట్, ఆరుసార్లు ఫెయిల్ అయ్యాడు టెన్త్. ఎందుకు పనికిరాడు? చెడు స్నేహం, చెడు అలవాటు. ఒకరోజు దేవుడు తన పరిశుద్ధాత్మ దేవుడు తను దర్శించాడు, తల్లిదండ్రుల దగ్గర పశ్చాత్తాపం, అందరికీ పశ్చాత్తాపడ్డాడు. అయ్యా నా ఎండిన జీవితం, నా ఎండిపోయిన జీవితాన్ని ఆశీర్వదించి అయ్యా, నా ఎడారి లాంటి జీవితాన్ని ఆశీర్వించి ప్రభా అని ప్రార్థన చేశాడు. ఈరోజు తను ఒక హైదరాబాద్లో చేసి స్టార్ట్ చేశాడు 2 ఇయర్స్ బ్యాక్. 4,000 పీపుల్ కాంగ్రిగేషన్, దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అన్ని విషయంలో దేవుడు తను దీవించాడు. ఈరోజు దేవుడు సమర్పించుకుంటే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా నీ జీవితంలో ఉన్న ప్రతి పోరాటం విడుదల ఇవ్వగలడు. చచ్చిపోవాల్సిన లేదండి, చచ్చిపోవాల్సిన లేదు. ఏమండి సాతానా లేదు, చచ్చిపో చేస్తా చేస్తా. అదేంటో తెలియదండి, కింద పిల్లల దగ్గర నుంచి ఆ సినిమా యాక్టర్ వరకు ఆ ఫ్యాన్ అవుతాడు. ఏంటండి ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని శతాబ్దములైనా ఆ స్టైల్ మట్టుకు మా ఆ ఫ్యాన్ అవుతాడు. నేను చావను చంపుతాను కానీ దేవుడు మనకు చేసింది జీవిస్తాం కాస్తాం. తెలుసా ఈ లోకం మనం మరణించాక నిత్యమైన లోకం ఉంది, పరలోకం ఉంది, నరకం ఉంది. మనం దేవుడు శాశ్వతమైన కానీ జీవితం చేశాడు. ఈ లోకం మరణించాక ఆయనతో పాటు యుగకముడు తరతరమైన లోకం మనం చేశాడు, జీవిస్తాను చేశాడు. ఏమండి చింతించవసరం, దేవుడు చెందవసరం, ధైర్యము తెచ్చుకో. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికి గొప్పవాడు. ఈరోజు నీ జీవితం దేవుడు సమర్పించుకో. ఎవరో నాకు తెలియదు, నువ్వు ఎవరో తెలియదు, నువ్వు ఎలాంటి జీవితంలో పోరాడలేదు నాకు తెలియదు, కానీ దేవుడు చెబుతున్నాడు ఇదిగో నేను నిన్ను విడవలేదు. తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నేను చూశాను, నీ తల్లి 10 నెలల తప్పు నేను చూసింది, కానీ నేను ముందే నేను చూశాను. నీ పట్ల గొప్పతనం కలుగుతున్నాను, నేను నిన్ను ఆశీర్వించాలని ఆశిస్తున్నాను. ఏమో కన్నీటితో దేవుడు పాదం పట్టుకో. మనుషులు కాదు అప్పులు అడిగారు కదా, అయ్యా బాబు అప్పులు అయ్యా, అయ్యా డబ్బులు అయ్యా, మనుషులు అడగదు అనుకండి, దేవుడు అడగండి. పట్టజాలకు విస్తారమైన దీవెన మనకి ఇస్తాడు. మనుషులు అడగద్దు, మనుషులు అడుగు చీపైపోతాం మనం, ఫ్రెండ్స్ని అడగద్దు, పక్కన అడగదు, బంధువులు అడగద్దు, మా అమ్మ అడగద్దు, మామా కట్నం అడగద్దు, దేవుడిని అడుగు. ఓల్డ్ని ఇస్తాడు అని చెప్తాం. ఏమంటే దేవుని నమ్ముకుని దరిద్రుడైన వాడు పుట్టాడు, లేడు, ఉండడు. ఎందుకంటే దేవుడు తను నమ్మిన వారికి సమస్తం ఇచ్చేవాడు. ఆ తండ్రి ఈరోజు నేను ప్రేమిస్తున్నాడు. చూడండి బైబిల్ ఒక చివరి అధ్యాయం చూసుకుని ముగించుకుందాం. రోమీయుల రాసిన పత్రిక 8:26 దయచేసి ఒకసారి ఈ వచనం చూసుకుని ముగించుకుందాం. నేను స్టార్టింగ్ 8:15 రోమీయుల రాసిన పత్రిక 8:15
మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. చాలండి, ఇక్కడ ఏమంటున్నాడంటే నా కూతురు వచ్చి నన్ను అడుగుతున్నాడు, అమ్మ డాడీ ఐ వాంట్ దిస్ పెన్సిల్ బాక్స్, డాడీ ఐ వాంట్ దిస్ చిప్స్, డాడీ ఐ వాంట్ దిస్ అడుగుతుంది. ఏ ఓ అంటానా, నా కూతురు నన్ను అడిగింది అని ఏం చేస్తాం, బిడ్డలు అడిగి ఏం చేస్తాం, ఇస్తాం. అదే పక్కింటి అబ్బాయి వచ్చి అంకుల్ నాకు చిప్స్ పెట్టుకున్నాను, మరి మీ నాయన అడుగుతారంట, మనకు డాడీ ఉన్నారు, ఏ డాడీ, హెవెన్లీ డాడీ. ఆ డాడీ దగ్గర డాడీ వెళ్ళి, డాడీ నా జీవితం బాగు చేస్తావా, నా బ్రతుకు నాశనం అయిపోయింది, నా జీవితం ఎందుకు పనికిరాకం అయిపోయింది అని బాగు చేస్తావా అని కన్నీటితో నువ్వు అడుగు, మోహరించి ఆయన వైపు చూడు. నీ జీవితంలో ఉన్న ప్రతి పోరాటం విడుదలవ్వగలరా, ఆయనకు అసాధ్యం లేదు. ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించుకో. ఇప్పటికే నువ్వు విసిగిపోయినావు చూడు, సాతానికి చోటు ఇవ్వద్దు, కృంగుదలకు చోటు ఇవ్వద్దు, సాతాను క్రియల చోటు ఇవ్వద్దు, చావుడు తాంబుల చోటు ఇవ్వద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నిన్ను చూసి నవ్విన వారు నీ ముందు వంగేవారు చేయగలడండి. దేవుని సమర్పించు, దేవుడికి ఈ బతులు సమర్పించు. ఇప్పుడు ఈ నిమిషమే పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పారు అని చెప్పి ఇంటికి వెళ్ళి పడుకోవద్దు. ఈరోజు రాత్రి దేవుని సమర్పించుకో. నీ జీవితంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదం దేవుడు ఇవ్వగలడండి. చూడలేదా, విజయవాడలో గట్టిగా స్టార్ట్ చేసాం, చాలామంది యవనస్తులు వస్తున్నారు. ఏం చేస్తారు బాబు అంటే ఖాళీ ఏం చదువుతున్నారంటే బీటెక్ ఎంటెక్ బీటెక్ ఎంటెక్ బీటెక్ ఎంటెక్ ఏం చేస్తున్నారు, బ్యాంక్ కోచింగ్ సివిల్ కోచింగ్ బ్యాంక్ కోచింగ్ సివిల్ కోచింగ్. మచిలీపట్నంలో ఆర్కే గారు ఒక ఫ్రెండ్ ఆయన, ఆయన 4వ తరగతి చదువుకున్నారు, టీ కొట్టులో కప్పులు కడిగడానికి పనిచేయలేదు 9 సంవత్సరాలు. ఎవరు లేరు ఆయన. ఈరోజు దేవుడు నమ్ముకున్నారు, చిన్నప్పటి నుంచి దేవుడు నమ్ముకున్నారు. ఈరోజు మన కలిసి అమ్మ చెప్తున్నారు, అయ్యా నాకు చదువు కూడా రాదయ్యా, లెక్కలు కూడా రాదయ్యా. దేవుడు ఈరోజు నన్ను 1 కోటి రూపాయలు జీతాలు ఇచ్చేవాడికి తెచ్చాడయ్యా. అంతండి దేవుడు పట్టుకున్నాడయ్యా, నాకేమి లేదయ్యా. ఏమండి దేవుడు పట్టుకో, నిన్ను హెచ్చించేవాడు, నిన్ను లేవనెత్తేవాడు, నీ శత్రువులు నీ ముందు సిగ్గుపరిచేవాడిగా చేయగలిగిన వాడు ఆయనకు అసాధ్యమని తెలియదు. దేవునికి ఇష్టమైన శుద్ధరు దేవుడు, నీ పాపం మొక్కుకో, ఆయన ఇష్టానుసారి బ్రతుకు, నీ జీవితం ఆశీర్వాదం. ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోతుంది, ఒకసారి లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. ఇదంతా పరిశుద్ధమైన సమయం, ఎవరు ఇటు అటు వెళ్ళద్దు, ఇటు అటు తిరగద్దు. దయచేసి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. మీరుండి చేతులు పరలోకం అయిపోయింది. ఒక్కసారి తండ్రి నన్ను చూడయ్యా, నా జీవితాన్ని చూడయ్యా, నా బ్రతుకుని చూడయ్యా, నా బ్రతుకు సమాధానం సంతోషం లేదులే, ఏదో మిషన్ లాగా పనిచేస్తున్నాను కానీ నా జీవితంలో సంతోషం లేదు, నాయన సమాధానం లేదు. అయ్యా ఎంతో కృంగుదలతో నేను ఉన్నాను ప్రభు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యా. నా సమస్యలు అయినా నన్ను చుట్టుముట్టుకుని ఉన్నాయి ప్రభు, నాకు అర్థం కావట్లేదు ప్రభు. నువ్వు ఒక్కసారి చూస్తావా ప్రభు అని దేవుడిని మొరపెట్టిన ప్రతి ఒక్కరు నోరు తెలిసి ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థన మీకు వినబడేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య సంచరిస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న వేదన చూస్తున్నాడు, నీ హృదయంలో ఉన్న కన్నీటిని చూస్తున్నాడు. ఇదిగో దేవుడి చెప్పు, ఈరోజు ఇప్పుడే ఈ సమయంలో నిన్ను బాగు చేయగలిగిన వాడయ్యా, నీ ఎండిపోయిన జీవితాన్ని నీ ఎడారిలాంటి బ్రతుకుని పచ్చగా చేయగలిగిన వాడు. ఇక దేవుడు సమర్పించుకుంటూ తెలిసి ఒక్కసారి చెప్పు, ఎస్గారని ఒక్కసారి చూడు, నా బ్రతుకుని ఒక్కసారి చూడు. ఎంతో ప్రయాసపడుతున్నాను కానీ నాకు మిగిలిన తప్పులేయ్యా, ఎంతో కష్టపడుతున్నాను కానీ నేను జబ్బులే నాకు మిగులుతున్నాయి, నా జీవితం ఆశీర్వాదం లేదయ్యా, నా జీవితం దీవెన లేదు ప్రభు. ఎటు చూసినా పోరాటం, ఎటు చూసినా నేను ఇబ్బందిగానే ఉంది ప్రభా. అయ్యా ఒకసారి నా జీవితాన్ని ఆశీర్వించావు, నా కుటుంబంలో సమాధానం దయచేవా, నా బిడ్డల్ని దీవించేవా ప్రభా, నాలో నువ్వు ఉండవయ్యా అని దేవునికి మనకు ప్రతి ఒక్కరు నోరు తెరిసి, నోరు తెరిసి మన ప్రార్థన చేయాలండి. ప్రతి ఒక్కరు దయచేసి నోరు తెరిసి ప్రార్థన చేయండి. ఆత్మస్వరూపమైన దేవుడు మన ప్రార్థన వింటున్నాడు, మన హృదయాన్ని చూస్తున్నాడు, నీ జీవితాన్ని చూస్తున్నాడు, ఈరోజు నీ బ్రతుకు నీకు చూస్తున్నాడు. ఈరోజు నీ రోజు నువ్వు ఒక దీవెనకరంగా చేయాలని ఆశిస్తున్నాడు. ఇంతవరకు నువ్వు చూస్తున్న శత్రువుల్ని హతం చేయాలని ఆశిస్తున్నాడు. అయ్యా నాలో నువ్వు ఉండి నాయన, నాలో నువ్వు ఉండు ప్రభువ, నాకు నువ్వు కావాలేసయ్యా, అయ్యా నా జీవితం బలపరచు అయ్యా. ఇప్పటికే ఎంతో విసుకుపోయినాను, ఎంతో దమము, ఎంతో ప్రయాసం పెద్దగా పోతుంది అయ్యా. అయ్యా నా సంపాదన చిన్న సంచిన వెళ్ళిపోతుంది అయ్యా. అయ్యా నా జీవితం ఆశీర్వదించు అని దేవుడికి సమర్పించుకోండి. ఇక్కడ ఏమైనా విమర్శకులు ఉన్నారు, ఎవరు యవనేశ్వరుల నుంచి నీ పారిపో, నీ హృదయ శుద్ధిని దేవునికి హృదయ శుద్ధినిగా
కాపాడుకో, దేవునికి నీ హృదయాన్ని ఇవ్వు. ఈ రోజు నీ జీవితాన్ని దేవుని సమర్పించు అయ్యా, నా యవన జీవితాన్ని ఆశీర్వదించు అయ్యా. ఎంతో ప్రయాసపడుతున్నాడయ్యా, అయ్యో ఎంతో కష్టపడుతున్నాను కానీ అయ్యా, నా జీవితంలో సమాధానం లేదయ్యా. నన్ను ఈ రోజు ఆశీర్వించు నాయన, నన్ను ఈరోజు దీవించు ప్రభా. నా జీవితంలో ఉన్న ప్రతి పోరాటం నుంచి నాకు విడుదల దయచేయి ప్రభా. దేవుని సమర్పించుకున్న ప్రార్థన దయచేసి నోరు తెలిసి ఒక్క ప్రార్థన చేయండి. ఒక్క ప్రార్థన హృదయపూర్వకంగా సంపూర్ణంగా యేసయ్య నా జీవితం బాగు చేయి, యేసయ్య నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, యేసయ్య ఒకసారి నన్ను క్షమించు, యేసయ్య ఒకసారి నా మీద కృప చూపించు అయ్యా. అయ్యా ఒకసారి నన్ను చూడు నాయన, నా ప్రయాణ నా భారము నేను నేను మోయలేకపోతున్నాను అయ్యా. ఒకసారి నన్ను చూడు యేసయ్య అని దేవుని చెప్పు అయ్యా. చచ్చిపోతాయా, చావద్దయ్యా, ఎందుకు చస్తావు, ఎందుకు చచ్చిపోతావు, చావద్దు. దేవుడిని ఆశీర్వదిస్తాడు, దేవుడిని నిన్ను దీవిస్తాడు. సాతానుకు చోటు వద్దు, చావు మన సమస్యలు పరిష్కారం కాదయ్యా. యేసు ప్రభు మన సమస్యలు పరిష్కారం, ఆయన తీర్చేవాడు, ఆయన బాగు చేసేవాడు, ఆయన నశించుమైందని వెతికి రక్షించేవాడు. ఇవన్నీ చేసి ప్రభు నీ జీవితం సమర్పించుకో. ప్రతి ఒక్కరినూ తెలిసి ఒక్కసారి మీ రెండు చేతులు పైకెత్తి అయ్యా ఇదిగో అయ్యా, నా హృదయం ఇదిగో అయ్యా, నా శేష జీవితం ఎదుకయ్యా, ఇంతవరకు తెలిసి తెలియక నా బ్రతుకు నేను పాడు చేసుకున్నాను, ఇప్పుడు నన్ను బాగు చేయి ప్రభా, నన్ను శుద్ధి చేసి నీ ఆత్మతో నన్ను నింపి నన్ను వాడుకో ప్రభా అని నోరు తెలిసి దేవునికి సమర్పించుకోండి. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభా, మరొకసారి నీ పాదసన్నిధిలో కృష్ణ నీ బిడ్డను ఒకసారి చూడు ప్రభా. వీళ్ళు ఎంతో నన్ను ప్రేమించి అయ్యా అనేక సార్లు అనేక ఇబ్బందుల నుంచి అనేక పోరాటం నుంచి కాచి కాపాడు, అనేక విషయంలో తోడున్నందుకు వందనములయ్యా. ఈరోజు నేను ఏ ప్రాణమైతే డబ్బు కలిగి ఉందో, ఏ ప్రాణమైతే ఇండిపోయిన స్థితిలో ఉందో, ఏ జీవితమైతే ఎడారి స్థితిలో ఉందో అయ్యా, నీ సేవకుడిగా వారి జీవితంలో ఆశీర్వాదాలను కుమ్మరిస్తున్నాను ప్రభా. గొప్ప సమాధానం దయచేయనైనా, గొప్ప సంతోషం దయచేయ ప్రభా. ప్రతి సాతాను క్రియ లయపరచబడటానికి, ప్రతి పాప బంధకులను తెంపబడటానికి, ప్రతి బలహీనత ప్రతి అనారోగ్యం యేసు నామములో విడుదల చెందుతానికి సహాయం చేయ అయ్యా. నువ్వు ఆశీర్దిస్తే అది నిరంతరం ఆశీర్వాదం అయ్యా, నువ్వు దీవిస్తే అది నిరంతరము దీవెనయ్యా అయ్యా, నువ్వు ముట్టితే అయ్యా అది నిరంతరము స్వస్థత ప్రభా అయ్యా. నీ తాకుదల మాకు కావాలయ్యా, నువ్వు తాకునైనా, నువ్వు ముట్టినైనా, నువ్వు ముట్టాలి ప్రభా మా జీవితాలు, మా బ్రతుకులు నువ్వు ముట్టాలి ప్రభా. నువ్వు ముట్టినప్పుడే మాకు సమాధానం కలుగుతుంది, నువ్వు ముట్టినప్పుడే మాకు సంతోషం కలుగుతుంది ప్రభా అయ్యా. నీకు మా జీవితం సంపూర్ణ సమర్పించుకుని నీ కోసం మేము జీవిస్తానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్. దయచేసి ఒకసారి కూర్చోండి. పాస్టర్ గారు
దేవుని కూడా అతన్ని దీవించి ఆశీర్వదించి వారి ఏ పరిస్థితిలో వచ్చి ఉంటున్నారో మాకైతే తెలియదు కానీ తండ్రి, హృదయాలను చూసేటువంటి వాడవయ్యా తండ్రి, బిడ్డలను మీరే ఆదరించండి, సంతోషము సమాధానము వారి యొక్క హృదయాలలో తండ్రి మీరే దయచేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా తండ్రి. యొక్క సంఘం తండ్రి ప్రేమతో తండ్రి వారు ఏర్పాటు చేసినటువంటి యొక్క ఏర్పాట్లను బట్టి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాము తండ్రి. అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి ఉంటుందిగా తండ్రి. సంఘమును తండ్రి మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. రాళ్ళ దినాల్లో తండ్రి ఇంకా మీకు మహిమకరంగా అనేక కార్యక్రమములు చేయడానికి ఈ యొక్క సంఘమును తండ్రి మీరు దీవించి ఆశీర్వదించుకుని ఉంచుతున్నాం. అలాగే తండ్రి సంఘ ఎల్దర్స్ని అందరినీ కూడా మీ కృపాకాగ్ర పద్ధతిలో ఉంచండి తండ్రి. అలాగే తండ్రి రోజు ఈ యొక్క కార్యక్రమము చక్కగా జరగడానికి తండ్రి ప్రయాసపడినటువంటి ప్రతి ఒక్క సహోదరుడి గురించి సహోదరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి రావాల్సినటువంటి దీవెనలు వారికి దయచేయమని అనిపించి ఉంటున్నాం తండ్రి. అలాగే తండ్రి వర్షిప్ లో తండ్రి ఇక్కడ నడిపించినటువంటి సురేష్ గారిని బట్టి వారి యొక్క బృందాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నామయ్యా తండ్రి. మిత్రులు మళ్ళా తిరిగి వెళ్ళి ఉంటుండగా తండ్రి వారి యొక్క ప్రయాణంలో మీరే వారి తోడుగా ఉండండి తండ్రి. రేపటి దినమున తండ్రి ప్రభుదినమయ్యా తండ్రి, ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆరాధనకు వెళ్ళడానికి తండ్రి ఇక్కడ రావాల్సినటువంటి వారు రావడానికి అనేక మందిని ఇక్కడ తండ్రి కూడుకొనడానికి తండ్రి మీరే మార్గము సరళం చేయమని మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నామయ్యా తండ్రి. ఇంకా విడిచిన మర్చిన ప్రార్థనలు కూడా తండ్రి మీరే నెరవేర్పు దాయిచ్చమని త్వరగా రానే ఉన్న యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయము అపవాది క్రియలకులైము. ప్రభు యేసు రక్తమే జయము అపవాది క్రియలకులైము. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం అపవాదికి అతని ఆశ్రయం కలుగుని గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యెహోవా ఆశ్రయం కాపాడును గాక. యెహోవా అతని సన్నిధి కాంతి ప్రకాశింపజేసి కరుణించును గాక. యెహోవా అతని సన్నిధి కాంతి ప్రకాశింపజేసి సమాధానం కలుగు చేయును గాక. ఆమేన్. వచ్చే ఆదివారం కూడా